రెగ్యులర్ గా మీరు ఎస్ఐపి అనే వర్డ్ వింటుంటారా? ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఎస్ఐపి చేయండి. కార్ కొనాలనుకుంటున్నారా? ఎస్ఐపి చేయండి. పిల్లల చదువులా? ఎస్ఐపి చేయండి. రిటైర్మెంట్ కోసమా? ఎస్ఐపి చేయండి. ఎస్ఐపి 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 అని వింటూ ఉంటారు. అసలు ఈ ఎస్ఐపి అంటే ఏంటి? ఇది చెప్పండి, మీకు ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తాను, ఇది సెలెక్ట్ చేసుకుంటారా? లేదంటే ఇవాళ 1000 రూపీస్ ఇస్తాను, దాన్ని ఇంకొక రోజుకి డబల్ చేస్తాను, 2000 అవుతుంది. ఆ ఇంకొక రోజు ఆ నెక్స్ట్ డేకి 2000 4000 చేస్తాను. ఇలా ఎంతైతే మీకు ముందు రోజు ఉంటుందో ఆ తర్వాత రోజుకి డబల్ డబల్ చేస్తూ 30 రోజుల పాటు 1000 రూపాయల నుంచి 2000 4000 8000 16000 ఇలా డబల్ చేసుకుంటూ డబల్ చేసుకుంటూ 30 రోజులు పాటిస్తాను. ఈ రెండిట్లో మీరు అయితే ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆన్సర్ తెలుసుకునే ముందు మీకు ఒక స్మాల్ స్టోరీ చెప్పి మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఈ కథని మనలో చాలా మంది వినే ఉంటారు, బట్ దీంట్లో ఉంటున్న ఇన్నర్ మీనింగ్ ని మీరు అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఏ తప్పు చేయడం కారణంగా మనం పేదవాళ్ళగా ఉండిపోయామన్నది మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో ఉంటున్న రాజు దగ్గరికి ఒక సాధువు వెళ్లారు. ఆ సాధువుని చూసిన రాజు ఏదో అడగడానికి వచ్చాడని, నా దగ్గర అంత టైం లేదు, నువ్వేం అడగాలనుకుంటున్నావు ఇచ్చి పంపించేస్తాను, నాకు వేరే పనులున్నాయి, అర్జెంట్ పనులున్నాయనంటే ఆ సాధువు రాజుకి ఎలా అయినా గుణపాఠం చెప్పాలనుకొని తన దగ్గర ఉంటున్న చెస్ బోర్డ్ ని ఓపెన్ చేసి, చెస్ బోర్డ్ లో మనకి 64 బాక్సెస్ ఉంటాయి కదా, సో రాజుని అడిగింది సింపుల్ గా, నాకు ఒక బాక్స్ లో ఒక బియ్యపు గింజ, ఆ తర్వాత బాక్స్ లో ముందు బాక్స్ లో ఉన్న దానికంటే డబల్ బియ్యపు గింజలు పెట్టాలి, అలా ఒక బియ్యపు గింజ 2 4 8 16 32 అలా ఒక్కొక్క బాక్స్ పెరిగే కొద్దీ ముందు బాక్స్ లో ఎంత ఉందో దానికంటే డబల్ నాకు బియ్యపు గింజల్ని ఇవ్వండి అని అడిగేసరికి రాజు ఈయనంత అమాయకంగా ఉన్నాడే, మహా అయితే 64 బాక్సుల్లో బియ్యపు గింజలు పెట్టినా చేతి నిండా వస్తాయా రావా బియ్యం అనుకొని సరే అన్నాడు. సరే అని తన దగ్గర ఉంటున్న వాళ్ళతో తను అడిగింది ఇచ్చి పంపించండి అని చెప్పగా 12వ బాక్స్ నిండేసరికి రాజుగారి దగ్గర ఉంటున్న బియ్యం మొత్తం, వాళ్ళ ఖజానాలో ఉంటున్న బియ్యం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3 4 బాక్సెస్ నిండేసరికి ఎంటైర్ రాజ్యంలో ఉంటున్న బియ్యం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అంతలా ఉందా పవర్ అంటే దీని సింపుల్ మ్యాథ్స్ పరంగా చూస్తే ఫస్ట్ బాక్స్ లో తను అడిగింది 1, దాని 2 పవర్ 0 తో చూడండి, తర్వాత దాంట్లో 2, దాని 2 పవర్ 1, తర్వాత దాంట్లో 4, దాని 2 పవర్ 2, అలా 2 పవర్ 0 నుంచి 64 బాక్సెస్ ఉన్నాయి కదా, 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 3 అలా చూసుకుంటూ వీటన్నిటిని యాడ్ చేస్తూ లాస్ట్ కి 2 పవర్ 63 బియ్యపు గింజల్ని తను ఆ లాస్ట్ బాక్స్ లో పెట్టాలి. కేవలం ఆ లాస్ట్ బాక్స్ గురించే మాట్లాడుకుంటే 2 పవర్ 63 ని మనం నెంబర్స్ పరంగా చూడాలంటే 9.2 × 10⁻¹⁸ అవుతుంది. అండ్ అది బియ్యం వెయిట్ తో చూడాలనుకుంటే 100 బియ్యం గింజలు మనకు 1 గ్రామ్ అనుకుంటే ఆ లాస్ట్ బాక్స్ లో 92 బిలియన్ మెట్రిక్ టన్స్ బియ్యాన్ని పెట్టాలి. సో ఆ 92 బిలియన్ టన్స్ ఆ కేవలం లాస్ట్ బాక్స్ లో పెట్టాల్సిన బియ్యపు గింజలు మన ఇండియానే కాదు మొత్తం ప్రపంచం కూడా ఇప్పటికీ పండించట్లేదు. మన ఇండియాలో ఆల్మోస్ట్ 150 మిలియన్ టన్స్ దగ్గరగా రైస్ పండుతుంది, ఈవెన్ చైనాలో 200 నుంచి 250 మిలియన్ టన్స్ మాత్రమే బియ్యాన్ని పండిస్తున్నారు. అలాంటిది 92 బిలియన్ టన్స్ కేవలం ఆ లాస్ట్ బాక్స్ లోనే పెట్టాలంటే ప్రపంచంలో ఉన్న బియ్యం కూడా సరిపోదు. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ దగ్గరకు వస్తాను, 10 కోట్లు కావాలా లేదు ఇవాళ 1000 రూపాయలు ఇస్తూ అది డబల్ చేసుకుంటూ పోనా? సో ఫస్ట్ లో 10 కోట్లు కావాలనుకున్న వాళ్ళు ఇప్పటికి వాళ్ళ ఒపీనియన్ తప్పకుండా మార్చుకుని ఉంటారు, బికాస్ నేను ఇచ్చే 1000 రూపాయలు డబల్ అవుతూ 10 రోజులకి 10 లక్షలు అవుతుంది, అదే 20 రోజులకి 100 కోట్లు అవుతుంది, ఇక 30 రోజులకి కొన్ని 1000 కోట్లు అవుతుంది. ఇదే ఫార్ములాని మనం స్టాక్ మార్కెట్ లో కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇందాక మనం అనుకుంటున్నట్టు లేకపోతే చెస్ బోర్డ్ లో ఎగ్జాంపుల్ గా చూసినట్టు బాక్స్ బాక్స్ కి డబుల్ అయిపోవడం, లేదు ఇందాక అనుకున్నట్టు రోజు రోజుకి డబుల్ అయిపోవడం స్టాక్ మార్కెట్ లో ప్రాక్టికల్ గా అస్సలు కుదరదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్ లో మనం పెట్టిన డబ్బులు ఎప్పుడు డబుల్ అవుతుంది, మనం 1 లక్ష పెడితే 1 లక్ష 2 లక్ష ఎప్పుడు అవుతుంది, 2 లక్ష 4 లక్ష ఎప్పుడు అవుతుంది, ఇది తెలుసుకుందాం. దీని తర్వాత ఎక్కడ చూసినా ఎస్ఐపిస్ అంటుంటారు కదా ఇందాక అనుకుంటున్నట్టు, అసలు ఈ ఎస్ఐపి అంటే ఏంటి? నార్మల్ గా మంత్లీ అలా వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, లేదంటే ఒక పర్టికులర్ డేట్ లో వేస్తే మంచిదా? మనం ఏ టప్పులు చేయకుండా స్మార్ట్ గా ఎస్ఐపి ఎలా చేయాలి? నేను ఎస్ఐపి లో ఫాలో అవుతున్న ఇంపార్టెంట్ ట్రిక్స్ ఏంటి? సో దట్ మిగిలిన పీపుల్ కంటే ఎక్కువ రిటర్న్స్ ని ఎలా జనరేట్ చేయొచ్చు? ఎస్ఐపి లో చేయకూడని మిస్టేక్స్ ఏంటి? వీటన్నిటిని కూడా ఎస్ఐపి గురించి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాను. దాంతో పాటు లంసం అంటే ఏంటి, ఎస్ఐపికి లంసంకి తేడా ఏంటి, ఎవరు ఎస్ఐపి చేయాలి ఎవరు లంసం చేయాలి, అండ్ ఒకవేళ నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులుండి ఒకేసారి నాకు మార్కెట్ లో పెట్టాలంటే ఎలా నేను దాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గురించి కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మీరు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మంచి సంపదని బిల్డ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దామా? అండ్ స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళందరికీ పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనీ సేవింగ్ అండ్ వాళ్ళ లైఫ్ లో కావాలనుకున్న గోల్స్ ని అచీవ్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇవ్వడానికి మేము స్టార్ట్ చేసిన ఈ జర్నీ మీ అందరి ఆదరాభిమానాలతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంది. ఇలాగే ఫర్దర్ గా మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు మాతోనే ఉంటూ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మీరు మాకు సపోర్ట్ గా ఉన్నారనడానికి వీడియోని లైక్ చేస్తూ మీరు చేయండి వీడియోస్, మేము మీ పక్కనే ఉన్నాం అన్నది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నిస్తారా? సో దట్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి
మాకు అది మోటివేషన్ గా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఎలా డబుల్ అవుతుంది, ఎప్పుడు మనం పెట్టిన డబ్బులు, లెట్స్ సే నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు స్టాక్ మార్కెట్ లో పెట్టాను, అది డబుల్ ఎప్పుడు అవుతుంది, ట్రిపుల్ ఎప్పుడు అవుతుంది, 4 times ఎప్పుడు అవుతుంది, 10 times ఎప్పుడు అవుతుంది, ఇది ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలనే దానికి ముందు మన లైఫ్ లో మనం కంట్రోల్ చేయగలిగే రెండే రెండు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే. ఒకటి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది మన చేతుల్లో లేదు. బికాస్ ఒకడు 1,00,000 రూపాయలు చేస్తాడు నెల నెలకు కూడా, ఒకరు 1,00,000 రూపాయలు చేస్తారు మంత్లీ కూడా, కానీ కొంతమందికి 10,000-15,000 శాలరీ ఉంటుంది, వాళ్ళు 1,000-2,000 నుంచి చేయలేకపోవచ్చు, వాళ్ళ అవసరాలు అలా ఉండొచ్చు. సో ఎంత పెడుతున్నాం మన చేతుల్లో లేదు. కానీ ఉద్యోగం రాగానే పెడుతున్నామా, ఉద్యోగం వచ్చి మనకు అవసరాలు తల మీద వచ్చాక పెడుతున్నామా, లేదు నాకు అదంతా ఎందుకులే నేను బ్యాంక్ లో వేసుకుంటాను అనుకుని బ్యాంక్ లో వేసుకొని సరిపడిన జీతాలతో మన కోరికలు మన ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చుకోలేకుండా జీవితాన్ని అలా గడిపేస్తున్నామా అన్నది మన చేతుల్లో ఉంటుంది. సో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి మనకి రిటర్న్ ఎంత వస్తుంది అనేది మన చేతుల్లో ఉంటుంది. సో ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒకవేళ స్టాక్ మార్కెట్ లో చేస్తూ ఇండెక్స్ ఫండ్స్ లో చేస్తుంటే చెప్పండి ఎంత పర్సెంట్ రిటర్న్ మనకి ప్రీవియస్ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ రిటర్న్ డెలివర్ చేశాయి, 12% ని. సో మనకి రూల్ ఆఫ్ 72 అనే ఒక ఫార్ములా ఉంది, అందులో 72 divided by మీకు ఎంత పర్సెంట్ రిటర్న్ వచ్చే ప్రొడక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎంత 12% అనుకుందాం. సో ఆ 72 divided by 12 వేశారనుకోండి మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 6 కదా. దాని అర్థం మీరు ఎంతైతే డబ్బులు పెడుతున్నారో ఒక ప్రొడక్ట్ లో స్టాక్ మార్కెట్ లో అది 6 ఇయర్స్ కి డబుల్ అవుతుంది. లెట్స్ సే మీరు ఒక 1 lakh పెడుతున్నారు, అది 2 lakh ఎప్పుడు అవుతుంది, 6 ఇయర్స్ తర్వాత. ఆ 2 lakh 4 lakh ఎప్పుడు అవుతుంది, 12 ఇయర్స్ తర్వాత. ఆ 4 lakh 8 lakh ఎప్పుడు అవుతుంది, 18 ఇయర్స్ తర్వాత. సో ఇలా మనకి స్టాక్ మార్కెట్ లో కాంపౌండింగ్ అనేది జరుగుతుంది. సో 6 ఇయర్స్ పడుతుంది టైం ఇఫ్ మీరు 12% రిటర్న్స్ కోసం చూస్తే, లేదా దానికంటే 16% నేను 20% అని నేను కొన్ని స్టాక్స్ లో పెట్టి 25-30% కూడా చూస్తాను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది అని మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీ ఓన్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ తో చూస్తే అది డిఫరెంట్ లెక్క. బట్ 72 divided by మీరు ఎంత రిటర్న్ చూస్తున్నారని దాన్ని బట్టి స్టాక్ మార్కెట్ లో డబ్బులు కాంపౌండ్ అవుతుంది. సరే స్టాక్ మార్కెట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, నాకు చాలా తక్కువ జీతం వస్తుంది, నాకు 15,000-20,000 నా అవసరాలకే మొత్తం పోతుంది, నా దగ్గర ఏం మిగలట్లేదు, మరి నేను ఎలా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగలను, మీరేమో చెప్పేస్తారు ఇలా, బట్ నా దగ్గర చాలా తక్కువ మొత్తంలో డబ్బులు ఉందంటే మీరు 1,000 rupees పర్ మంత్ సేవ్ చేయగలరా ఇన్వెస్ట్మెంట్ కోసం, మీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, లైక్ మీ పిల్లల చదువులు రిలేటెడ్ గా, లేదనుకుంటే మీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా, ఇల్లు కట్టాలనుకుంటున్నా, మీ లైఫ్ లో ఉంటున్న ఏదైనా ఒక పెద్ద గోల్, మీకు అలాంటి గోల్స్ ఏమైనా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్. నాకు అలా ఏం లేదు, నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వేసుకున్నాను, నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ వేసుకున్నాను, నాకు అసలు ఏం గోల్స్ లేవు, నాకు ఇల్లు అవేం లేదు, పిల్లల చదువులు అలా ఏం నా మైండ్ లో లేదు, రిటైర్మెంట్ అసలు నాకు ఏం లేదు నా మైండ్ లో అనుకుంటే అది వేరే థీమ్. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నేను వాళ్ళని జస్టిఫై చేయలేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని రిలేటెడ్ గా. బట్ ఎస్, నా పిల్లలు రిలేటెడ్ గా చదువులకి రేపొద్దున భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది, వాళ్ళు ఏదైనా పై చదువులు చదవాలనుకుంటే వాళ్ళకి ఆ టైంలో నేను ఒక చెయ్యూతలా ఉండాలి, లేదంటే నా రిటైర్మెంట్ నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నేను ఎక్కడైనా వరల్డ్ టూర్ వేయాలనుకుంటున్నా, నాకు సంబంధించి ఏదైనా లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటున్నా, నా అంతటిగా నేను నా డబ్బుల్ని వాడుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటున్న 1 and only weapon వాళ్ళకు ఉంటున్న అన్ని ఫైనాన్షియల్ గోల్స్ ని అచీవ్ చేయడానికి. మరి ఇన్వెస్ట్మెంట్ అనగానే మీకు 2 వినిపిస్తూ ఉంటాయి, ఎస్ఐపి మోస్ట్లీ ఇదే వినిపిస్తుంటుంది, 2 కాదులేండి, ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇంకొకటి లంసమ్ అంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్లీ మంత్లీ మీ దగ్గర ఉంటున్న డబ్బుల్ని ఏదైనా ఒక ప్రొడక్ట్ లో, ఏదైనా అది స్టాక్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఈటీఎఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఇంకేదైనా ఇతర ఇన్వెస్ట్మెంట్ రూట్ అయినా అవ్వచ్చు, అందులో మంత్లీ మంత్లీ ఫిక్స్డ్ గా ఎటువంటి థింకింగ్ లేకుండా అది పెరిగిందా తగ్గిందా ఇంకా పడుతుందా పెరుగుతుందా అది ఏం థింక్ చేయకుండా మంత్లీ మంత్లీ ఒక టైం అనుకోని రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎస్ఐపి అంటే. సో ఎస్ఐపి వల్ల వచ్చే లాభాలు ఏంటి, వచ్చే నష్టాలు ఏంటి, అండ్ ఎస్ఐపి ఏ విధంగా చేస్తే మీరు ఇంకా అధిక లాభాలు పొందొచ్చు, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ లంసమ్ అంటే ఏంటి, మీ దగ్గర ఒక పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది, లైక్ మీరు మీకు రిలేటెడ్ ఉన్న ప్రాపర్టీని సెల్ చేశారు, ఆర్ సమ్ అదర్ రూట్ ఏదైనా సెల్ చేశారు, మీకు ఏదైనా ఇంట్లో వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా ఒక పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది, ఆ మొత్తం డబ్బులను ఒకేసారి మీ స్టాక్ మార్కెట్ లో ఆర్ వివిధ రూట్స్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి ఒకేసారి పెద్ద మొత్తంలో, దాన్ని లంసమ్ లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అంటారు. బట్ లంసమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి గురించి చూస్తున్నట్లయితే వాటి గురించి కంప్లీట్ సిరీస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా, పర్సనల్ ఫైనాన్స్ పరంగా ఏ రూట్స్ ఉన్నాయి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం చూడాలి అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అవి అన్ని లింక్స్ కూడా మీ కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, గమనించండి, తెలుసుకుని ఇన్వెస్ట్ చేయండి. అండ్ అలా ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ లో మీరు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఒక డీమ్యాట్ అకౌంట్
అకౌంట్ కావాల్సి వస్తుంది. ఆల్రెడీ చాలా ఛానల్స్ డిమాట్ అకౌంట్ గురించి చెప్పాను, నేను ఓపెన్ చేసాను, నేను అందులో వాటి ద్వారా ఇన్వెస్ట్ చేస్తానంటే ఏ ప్రాబ్లం లేదు. బట్ నేను ఒక మంచి డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి వస్తున్న నాలెడ్జ్ నాకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి మీ అండర్లో ఒక డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేస్తాననుకుంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆ థాట్ వచ్చినందుకు. ఇఫ్ మీరు అలా చేయాలనుకుంటుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంటాయి. వాటి ద్వారా మీరు అకౌంట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. ఇదే కాదు, మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా వాటి రిలేటెడ్ గా మన ఛానల్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటూ ఉంటాయి. డైరెక్ట్ వెబ్సైట్స్ కు వెళ్ళి తీసుకునే బదులు మన ఛానల్ ద్వారా వెళ్ళి తీసుకుంటే మీకు ఒక్క రూపాయి ఎక్స్ట్రా పడదు, బట్ మన ఛానల్ కి కొంత కమిషన్ అనేది మీ ద్వారా వస్తుంది. ఫస్ట్ ఎస్ఐపి కి ఎగ్జాంపుల్ ని గమనించండి. ప్రతి నెల మీరు ఒక సర్టెన్ పోర్షన్, లెట్స్ ఇక్కడ 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు. నెలలో ఏదైనా ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకొని, మీకు శాలరీ అనుకుందాం 7th, 5th ఎంతనో ఒక టైంలో క్రెడిట్ అయింది, ఒక పర్టికులర్ డేట్ పెట్టుకొని, నేనైతే ఏ డేట్ ని ప్రిఫర్ చేస్తానో కూడా చెప్తాను, ఫస్ట్ ఇది వినండి. ఒక పర్టికులర్ డేట్ పెట్టుకొని ఆ డేట్ లో లెట్స్ సే మీరు ఈటీఎఫ్ ఇండెక్స్ కు సంబంధించిన ఈటీఎఫ్ నిఫ్టీ ఈటీఎఫ్ ఆర్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కు సంబంధించి ఒక ఫండ్ లో ప్రతి నెల ఒక పర్టికులర్ డేట్ నా 10,000 ఆ ఇండెక్స్ ఫండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రొడక్ట్ పెరుగుతున్నా తగ్గుతున్నా అస్సలు మీకు సంబంధం లేదు. మీ మూడ్ బాగాలేదు, బయట వర్షం పడుతుంది, జోక్ చేస్తున్నా, ఏం జరుగుతున్నా మనకి సంబంధం లేదు. జస్ట్ మనం ఆ పర్టికులర్ డేట్ న 10,000 రూపీస్ ఆ ఇండెక్స్ ఫండ్ ఆర్ ఈటీఎఫ్ ఆర్ ఇంకేదైనా ఇతర రూట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే లెట్స్ సే మీరు అది 12% రిటర్న్స్ ఇస్తున్న ప్రొడక్ట్ లో యావరేజ్ రిటర్న్స్ పాస్ట్ రిటర్న్స్ చూసినప్పుడు 12% వస్తున్న దాంట్లో 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీకు 3 crore 53 lakhs దగ్గరగా వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసింది 36 lakhs, దానిపై వచ్చిన రిటర్న్ 3 crore 17 lakhs, కంబైన్ చేస్తే 3 crore 50 lakhs. ఇది మీరు సంపాదించుకున్న డబ్బులు త్రూ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి వల్ల లాభాలు నష్టాలు గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది స్టాక్ మార్కెట్ మీ కంటి ముందు కనిపిస్తున్నది, మన నిఫ్టీ 50 మీన్స్ ఇండియాలో ఉంటున్న టాప్ 50 స్టాక్స్ తో ఉంటున్న ఇండెక్స్. ఇదేంటి, డైరెక్ట్ గా పెరిగిపోతూ వెళ్ళిందా, అక్కడక్కడ పడుతూ పెరుగుతూ పెరుగుతూ తగ్గుతూ వెళ్ళిందా, కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, పెరగడం పడడం పెరగడం పడడం అలా ఉంది కదా. సో మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంటున్న ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే, మార్కెట్ ని మనం ఎప్పటికీ టైం చేయలేం. ఈ హై ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడగానే, పడి కొంచెం పెరగగానే ఇంకా మార్కెట్ పెరిగిపోతుంది అనుకుని ఉంటారు, తర్వాత ఇంకొంచెం పడుతుంది, అమ్మో ఇంకా పడుతుంది ఇంకా పడుతుంది అనుకొని అలా ఉన్నవన్నీ సెల్ చేసేస్తారు, కానీ అక్కడి నుంచి మార్కెట్ పెరుగుంటుంది. సో మార్కెట్ మన ఎమోషన్స్ తో ఆడుకుంటుంది. సో పెరిగినట్టు పెరిగి మళ్ళీ పడిపోవడం, పడిపోతున్నట్టు పడిపోతూ మళ్ళీ పెరగడం, ఇవి మనం టైం చేయలేం. కూర్చొని మనం ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడుతుంది అని ఆలోచిస్తూ కూర్చోలేం కాబట్టి ఎస్ఐపి మెథడ్ ని తీసుకొచ్చారు. దీని కారణంగా ఏమవుతుంది అంటే, మీరు పెరిగినప్పుడు పెడుతూ ఉంటారు మార్కెట్ లో డబ్బులు, పడిపోయినప్పుడు పెడుతుంటారు డబ్బులు, సో దట్ యావరేజ్ గా మీకు ఒక మంచి ప్రైస్ డిసైడ్ అవుతుంది. లెట్స్ సే ఒక ఫండ్ ఆర్ ఒక స్టాక్ ఏదైనా 100 లో ఉన్నప్పుడు పెట్టారు, 120 వెళ్ళినప్పుడు పెట్టారు, 150 వెళ్ళినప్పుడు పెట్టారు, పెరుగుతున్నప్పుడు పెట్టారు, మళ్ళీ అది పడిపోయి 120, 110, 80, 70 వచ్చినప్పుడు కూడా పెట్టారు, ఓవరాల్ గా ఈ మొత్తం బుల్ ఫేజ్ లో బేర్ ఫేజ్ లో మొత్తం పెడుతూనే ఉన్నారనుకోండి, యావరేజ్ మీ ప్రైస్ ఎక్కడో 110 ఆర్ 105 ఆర్ 105 107 అరౌండ్ వస్తుంది కదా, మీకు ఒక మంచి యావరేజ్ ప్రైస్ వస్తుంది కదా. సో మార్కెట్ పెరుగుతున్నా పడుతున్నా టైం టు టైం రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, ఎస్ఐపి చేసే వాళ్ళకి ఒక మంచి యావరేజ్ ప్రైస్ అనేది దొరుకుతుంది. అండ్ దీనికి ఎటువంటి నాలెడ్జ్ కూడా అవసరం లేదు, లైక్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉందా, ఎక్స్పెన్సివ్ గా ఉందా, అసలు ఇంకా మార్కెట్ పెరుగుతుందా పడుతుందా, నెక్స్ట్ ఇప్పుడు నేను డబ్బులు పెట్టాక పడిపోతే ఏంటి పరిస్థితి అనే టెన్షన్ ఉండదు. మీరు పెద్ద మొత్తంలో క్యాపిటల్ పెడితే టెన్షన్ వస్తుంది, నెలకి నెలకి మన మొత్తం ఖర్చులు పోను మనం టచ్ చేయని అమౌంట్ ని మనం పెడుతున్నప్పుడు ఆ మార్కెట్ పడినా పెరిగినా పెడుతుంది కొంత కదా, అది ఏమవుతుందిలే, అది అలా పెట్టుకుంటూ వెళ్దాం, ఒక డిసిప్లిన్ జనరేట్ అవడం కోసం. బికాస్ పెద్ద మొత్తంలో ఒకేసారి పెడితే భయం క్రియేట్ అయ్యి మార్కెట్ పడగానే మనం డబ్బులు తీసేద్దాం అని చూస్తాం మన అవసరాలు ఉంటే. అలా కాకుండా ఇన్ షార్ట్ టర్మ్ మనకు అసలు డబ్బులే అవసరం లేదు, నేను చాలా ఇయర్స్ వరకు ఉండగలను, అలా చూసి మంత్లీ మంత్లీ నా సాలరీలో ఒక సర్టెన్ పోర్షన్ నాకు అవసరం లేని డబ్బులు నేను పెడుతున్నాను అనుకోండి, పడినా పెరిగినా నా ఎమోషన్స్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు, డిసిప్లిన్ అలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. ఎమోషన్ లెస్, ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, బ్లైండ్ గా ఒక మంచి డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ ని తీసుకొని, ఇక్కడైతే నిఫ్టీ 50కి సంబంధించి దీనికి పెద్ద నాలెడ్జ్ అవసరం ఉందా, నిఫ్టీ 50 ఇండియాలో ఉంటున్న టాప్ 50 కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఇండియా గ్రో అయితే ఆ టాప్ 50 కంపెనీస్ కూడా గ్రో అవ్వాలి కదా. సో ఇండియా గ్రోత్ మీద మీకు నమ్మకం ఉంటే వితౌట్ ఎనీ ఫర్దర్ అనాలిసిస్ డీప్ అనాలిసిస్ ఏం చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు, ఇండెక్స్ ఫండ్ ఆర్ ఈటీఎఫ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పుడు ఇంకా బెస్ట్ గా వర్క్ అవుతుందో తెలుసా, మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో కరెక్షన్ స్టార్ట్ అవుతుంటది, ఆ పాయింట్ లో మీరు ఎస్ఐపి చేస్తూ వస్తే ఫాల్ లో ఎప్పుడు బాటమ్ అవుతో తెలియదు కాబట్టి ఫాల్ లో పడుతున్నప్పుడు పడుతున్నప్పుడు మంత్లీ మంత్లీ మీరు పెట్టుకుంటూ పెట్టుకుంటూ రావడం వల్ల మంచి యావరేజ్ ప్రైస్ మంచి లోయర్ ప్రైస్ మీకు దొరుకుతుంది. సో మార్కెట్ ఫాల్ అవుతున్నా ఆర్ మార్కెట్ ర్యాలీ అవుతున్నా నాకు అసలు అది సంబంధమే లేదు, నేను ఎప్పుడైనా సరే మార్కెట్ లో పర్టికులర్ అమౌంట్ పెట్టుకుంటూ నేను లాంగ్ టర్మ్ కి చూస్తా అనుకున్న వాళ్ళు ఎస్ఐపిని చూస్ చేసుకుంటారు. లేదు, మార్కెట్ ని నేను టైం చేయగలను, నా దగ్గర స్కిల్ ఉంది, నేను దాన్ని అర్థం చేసుకోగలను, మార్కెట్ లోయర్
బాటమ్ లో ఉంది, మార్కెట్ రాక్ బాటమ్ లో ఉంది, అది చాలా చాలా మంచి సపోర్ట్ జోన్ ఆర్ మార్కెట్ రిలేటెడ్ గా చీప్ వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది, ఇక్కడ పెడితే మన డబ్బులు బాగా పెరుగుతుందని అనాలిసిస్ ఆర్ టైమింగ్ చేయగలిగే వారు లంసమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మీరు ఎస్ఐపి లో చేస్తున్నా లంసమ్ లో చేస్తున్నా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్, ఆ డబ్బుల్ని మీరు షార్ట్ టర్మ్ కి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ లంసమ్ లో చేస్తుంటే మార్కెట్ ని టైం చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మీకు ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి మార్కెట్ అక్కడి నుంచి 10-20% మార్కెట్ కరెక్ట్ అయితే మీ ఎమోషనల్ గా మీరు భారీగా హిట్ అవుతారు. కాబట్టి మీకు టైం చేసే నాలెడ్జ్ లేదనుకున్నప్పుడు అది డివైడ్ చేసుకుంటూ సర్టెన్ పోర్షన్స్ లో మార్కెట్ లో పెట్టడం అనేది బెటర్. అది ఎలా డివైడ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే ఎస్ఐపి లంసమ్ అంటే డెఫినెట్లీ ఎస్ఐపి కే వెళ్ళాలి. ఇప్పుడు ఎస్ఐపి గురించి ఉంటున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని మాట్లాడుకొని నెక్స్ట్ లంసమ్ లో మీ దగ్గర డబ్బులు ఉంటే దాన్ని ఎలా మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మాట్లాడుకుంటే వీడియో ఎండ్ చేద్దాం. సరే, ఏ డేట్ లో ఎస్ఐపి చేయాలి? ఫ్రెండ్స్, పర్టికులర్ గా నేను ఒకవేళ సాలరీడ్ పర్సన్ అయ్యి నాకు మంత్ ఎండ్ లో నాకు సాలరీ వచ్చింది అనుకోండి, ఆ సాలరీ వచ్చిన ఫస్ట్ 1 వీక్ లోనే నేను ఎస్ఐపి చేయాలనుకుంటాను. మీకు మంత్ ఫస్ట్ వీక్ లో వస్తే, స్టార్టింగ్ వీక్ లో వస్తే, అది వచ్చిన 1 వీక్, వితిన్ 1 వీక్ లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. నేను చెప్పాను ఒక డేట్ చెప్తానని, లిటరలీ ఈ పర్టికులర్ డేట్ లో చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఏం లేదు. కానీ మీకు సాలరీ వచ్చిన 1 వీక్ లోపు మోస్ట్లీ ఆ సాలరీ అనేది డిస్పర్స్ అయిపోతుంది, మన బ్యాంక్ అకౌంట్స్ లో పెద్దగా కనిపించదు. కాబట్టి మంత్ స్టార్టింగ్ లో మీకు సాలరీ వచ్చి మంత్ ఎండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, మోస్ట్లీ అది మీరు అచీవ్ చేయలేరు. ఈ లోపు మీకు అది బ్యాంక్ అకౌంట్ లో కనిపిస్తుంటే ఏదో ఒక ఖర్చుకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఎప్పుడు సాలరీ వస్తుందో వితిన్ 1 వీక్ దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్ మీకు ఎప్పుడు డబ్బులు ఉంటుందో అది 1 వీక్ లోపు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీరు బిజినెస్ చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తూనే ఉంటుంది అనుకుంటే పర్ మంత్ లో మీరు హాఫ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 15th డేట్ పెట్టుకోండి. సో ఎగ్జాక్ట్లీ 15th ఎవ్రీ మంత్ 15 ఆర్ ఎల్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ పెట్టుకోండి. బికాస్ ప్రతి మంత్ లోనూ 15 ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది. మీరు లాస్ట్ పెట్టుకున్నారనుకోండి 30-31st మనకి మారుతూ ఉంటుంది, కాబట్టి అంత ఐడియా ఉండదు మనకి. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ కానీ 15 కానీ, నేనైతే 15 ప్రిఫర్ చేస్తాను మంత్ మిడ్ ని. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ చేస్తుంటే ఎవ్రీ మంత్ 15 పెట్టుకోవడం అనేది పర్సనల్ గా నా చాయిస్. అండ్ ఇంకొక అపోహ కూడా ఉంది, వన్స్ ఎస్ఐపిని స్టార్ట్ చేశాక నేను ఇంకా ఆపడానికి లేదు, ఖచ్చితంగా ప్రతి నెల కట్టాల్సిందే, ఏదైనా ఒక నెల నాకు అవసరం నేను కట్టలేకపోతే మళ్ళీ నాకు ఏదైనా పెనాల్టీ పడుతుందేమో అనే ఒక భయం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎస్ఐపిస్ ని మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, మీరు ఎప్పుడైనా పాస్ చేయొచ్చు. లైక్ నేను కొన్ని నెలలు వేయాలనుకోవట్లేదు, నాకు బాగా ఖర్చులు ఉన్నాయంటే దాన్ని పాస్ చేయొచ్చు, దాన్ని ఆపచ్చు, ఆర్ స్టాప్ కూడా చేయొచ్చు. సో దాని కారణంగా మీకు ఏమి ఇష్యూ కాదు, అదేమి ఈఎంఐ కాదు, మనం మనంతటగా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్, మోస్ట్లీ దాన్ని ఆపకూడదు. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని మన చేతితో మనం ఆపుకోలేం కదా, అది ఆపకూడదు. బట్ అవసరం వచ్చినప్పుడు పాస్ చేయొచ్చు, ఆర్ కంప్లీట్ గా స్టాప్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ మీకు మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ లో మీకు లభిస్తాయి. అసలు ఇంతకీ ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఐపి అనేస్తున్నారు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఫ్రెండ్స్ ఆ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 వీడియోస్ చూసారంటే ఫస్ట్ వీడియోలో అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటి రిలేటెడ్గా ఏమేమి నాలెడ్జ్ తెలుసుకోవాలి ఆ మొత్తం కూడా ఉంటుంది. సెకండ్ వీడియోలో అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ప్రాక్టికల్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, యాప్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ చూస్తూ ఏవేవి ఇన్వెస్ట్ చేయాలనేది మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. మీకు ఈ 2 వీడియోస్ చూస్తే ఐడియా వస్తుంది. ఇవి మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తున్నాను. అండ్ చాలా మంది ఎస్ఐపి అనగానే ఏదైనా పర్టికులర్ స్టాక్ ని తీసుకుని అందులో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ చెప్పండి, సత్యం కంప్యూటర్స్ స్కామ్ బయటికి రాక 1 ఇయర్ ముందు కూడా ఏదైనా ఒక బెస్ట్ ఐటీ స్టాక్ చెప్పమంటే మన ఇండియా అండ్ పర్టికులర్ గా మన తెలుగు వాళ్ళని సత్యం కంప్యూటర్స్ స్టాకే చెప్పేవాళ్ళు. కానీ ఏం జరిగింది, స్టాక్ ఒక పాయింట్ కి కుప్ప కూలింది. సో ఏ ఒక్క కంపెనీ అంత బ్లైండ్ గా లైక్ మనం ఓన్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటూ పోవడం కాదు. మీకు ఐడియా లేకపోతే, మీరు టైం టు టైం మార్కెట్ ని ట్రాక్ చేయాలనుకుంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉంటున్న ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఆర్ ఇండెక్స్ ఫండ్, వీటి గురించి నేను ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కారణంగా మీ డబ్బులు డైవర్సిఫై అవుతాయి. లైక్ ఒక స్టాక్లోకి వెళ్ళదు, మల్టిపుల్ స్టాక్స్, నిఫ్టీ 50కి సంబంధించిన ETF ఆర్ ఇండెక్స్ ఫండ్లో పెడితే 50 స్టాక్స్లోకి మీ డబ్బులు వెళ్తుంది, కాబట్టి డైవర్సిఫైడ్గా ఉంటుంది. సో ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళు, లంసం పెడుతున్న వాళ్ళు ఇది కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బూస్టర్ ఎస్ఐపి అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది చెప్తాను, కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రతి నెల ఒక పర్టికులర్ డేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు, కానీ ఆ రోజే మార్కెట్ పడాలని లేదు, ఆ నెక్స్ట్ కొద్ది రోజులకి మార్కెట్ ఏదో ఒక న్యూస్ ఈవెంట్ తో సడన్ గా పడిపోయింది అనుకోండి, లెట్స్ సే ఒక 5% పడింది అనుకోండి, ఆ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్ కానీ ETF కానీ ఒక పర్టికులర్ మంత్ లో ఒక 5% ఫాల్ అయింది అంటే నార్మల్ గా మనం వేస్తున్న ఎస్ఐపికి ఇంకొక ఎస్ఐపిని యాడ్ చేస్తాం ఆ ఒక్క మంత్ మాత్రమే, మిగిలిన నెలలు ముందు నుంచి వేసుకుంటున్న ఎస్ఐపి వెళ్ళిపోతుంది. ఒక్క నెల ఆ 5% పడ్డప్పుడు ఉంటుంది చూసారా, ఇండెక్స్ కానీ మనం ఇన్వెస్ట్ చేసిన ఇండెక్స్ ఫాల్ అయింది ఉంటుందా, అప్పుడు మనం ఒక బూస్టర్ ఎస్ఐపి వేస్తాం. సో దట్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఇంకొంచెం డబ్బులు ఎక్కువ పెడుతున్నట్టు, అక్కడ నుంచి ఇంకొక 5% పడితే ఇంకొంత ఎక్కువ డబ్బులు 5% పెడతాం. సో మార్కెట్ ఎప్పుడైతే మనకి 5% ఫాల్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుందో
ఆ టైమ్స్లో మనం బూస్టర్ ఎస్ఐపి ద్వారా అడిషనల్గా మార్కెట్లోకి డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తే మన రిటర్న్స్ నార్మల్ పీపుల్ రిటర్న్స్ కంటే చాలా మంచిగా వస్తాయి. అండ్ దీనికంటే బ్యూటిఫుల్ సీక్రెట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇందాక మీకు ఫస్ట్లో చూపించిన దాంట్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ 12% రిటర్న్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే 3 crore 50 lakhs వస్తుంది అనుకున్నామా? ఇది నేను చెప్పగానే చాలా మందికి, మనలో ఉంటున్న వాళ్ళకి, ఇప్పుడు 3 crore 50 lakhs అంటే వాల్యూ ఉందేమో, 30 సంవత్సరాల తర్వాత 3 crore 50 lakhs అంటే ఏం వాల్యూ ఉంది అన్న ఒక క్వశ్చన్ ఉంటుందా? మరి అలాంటప్పుడు ఇవాళ మీకు వస్తున్న శాలరీలోంచి 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంకో 10 సంవత్సరాలకు మీ శాలరీ పెరుగుదా? ఆరు మీ బిజినెస్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండ్రా? అలా స్లోగా మీకు మీ ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే ఆ డబ్బులు కూడా పెరగాలి కదా. లెట్స్ సే ఈ ఇయర్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి 11,000 ఇన్వెస్ట్ చేయండి, ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి 12,000-13,000, అలా 10-10% పెంచుకుంటూ పోయినా, ఇక్కడ చూడండి 10,000 రూపీస్ ఫస్ట్ ఇయర్ లో మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చి నెక్స్ట్ సంవత్సరం నుంచి 10% పెంచారు, ప్రతి నెల ఎస్ఐపిని 10% పెంచారు, అలా 12% సిఏజీఆర్ రేట్ తోనే మీరు చూస్తే 30 ఇయర్స్ కి మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి 8,30,000 వస్తుంది. ప్రీవియస్ గా ఎంతది? 3,50,000, ఇప్పుడు 8,30,000. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయండి దీనికి, దాని అప్పుడు సాటిస్ఫై అవుతారు మీరు రిటర్న్స్ రిలేటెడ్ గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్ఐపి చేయమన్నారు, ఎస్ఐపి సొల్యూషన్ అనుకోని ఏ ప్రొడక్ట్ లో పడితే ఆ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇక్కడ చెప్పారు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని, ఇప్పుడు ఏమో చూస్తే అసలు ఏం రావట్లేదు, నాకు నెగిటివ్ గా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు చేసినా అలానే ఉంటుందని మీరు అనుకుంటుంటే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే సింపుల్ కూల్ ఎటువంటి థింకింగ్ కూడా చేయకుండా నిఫ్టీకి సంబంధించిన ఈటీఎఫ్, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈటీఎఫ్ వీటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలి, వీటి గురించే డెడికేటెడ్ గా వీడియోలో మాట్లాడాను. బట్ స్టిల్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, గుర్తుంచుకోండి. మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒకసారి మీ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయండి, చూడండి అక్కడ రెగ్యులర్ అని కనిపిస్తుందా, మీరు పెద్ద తప్పు చేసినట్లే. డివిడెండ్ ఆప్షన్ కనిపిస్తుందా, మీరు పెద్ద తప్పు చేసినట్లే. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ రెండింటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఒకటి డైరెక్ట్, ఇంకొకటి గ్రోత్. డీజీ డైరెక్ట్ గ్రోత్ ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేయాలి, రెగ్యులర్ డివిడెండ్ ఆప్షన్ ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేయకపోవడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీరు ఇండెక్స్ ఫండ్స్ కాకుండా ఇతర ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మాత్రం చాలా పారామీటర్స్ ఉంటాయి. అండ్ ఈ 12% రిటర్న్ కాదు, నాకు 14%, 16%, 20-25% రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు చాలా ఫ్యాక్టర్స్ ని గమనించాలి. ఒకే పర్టికులర్ స్కీమ్ రిలేటెడ్ గా మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటున్నప్పుడు వాటిని కంపేర్ చేయడానికి ఆల్ఫా అని, బీటా అని, స్టాండర్డ్ డీవియేషన్ అని, పాస్ట్ రిటర్న్స్ కాదు రోలింగ్ రిటర్న్స్ అని, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వీటిని స్టడీ చేశాక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వీటన్నిటిని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఐపి చేయడం, లంసం చేయడం, వీటి మధ్యలో ఉంటున్న కంపారిజన్ చేసుకుని నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఏ ప్రొడక్ట్ లో పడితే ఆ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి లాస్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ నాలెడ్జ్ లేదనుకుంటే ఇండియాకి సంబంధించిన టాప్ 30 స్టాక్స్ ని సెన్సెక్స్ పరంగా, ఇండియాకి సంబంధించిన టాప్ 50 స్టాక్స్ ని నిఫ్టీ పరంగా నమ్మండి. అలా సెలెక్ట్ చేసుకుంటున్న మ్యూచువల్ ఫండ్ ఖచ్చితంగా డైరెక్ట్, గ్రోత్ ఈ రెండింటిని కలిగి ఉన్నదే అయి ఉండాలి. డైరెక్ట్ గ్రోత్ ఉంటే మ్యూచువల్ ఫండ్, ఒకవేళ మీరు స్టడీ చేయలేరనుకుంటే అది ఇండెక్స్ ఫండ్ అయితే, ఇండెక్స్ ఫండ్ అనేది కూడా మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్ అయితే అండ్ ఆ ఇండెక్స్ కూడా నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్ అయితే మీరు ఇండియాకి సంబంధించిన టాప్ కంపెనీస్ లో ఉంటున్నట్టు. కాబట్టి రిస్క్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్టడీ దాంట్లో పెద్దగా అవసరం లేదు మనకి. కానీ అలా కాకుండా ఇతర మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మాత్రం, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా స్టడీ చేయాలి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా చాలా క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎస్ఐపి గురించి మోస్ట్లీ మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు దొరికింది అనుకుంటున్నాను. ఈవెన్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది, కాబట్టి మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇక్కడతో ఎస్ఐపి రిలేటెడ్ గా వచ్చింది. బట్ ఇప్పుడు లంసం గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నేను మీకు ఇందాకే కొంత క్లారిటీ ఇచ్చాను లంసం రిలేటెడ్ గా, బట్ ఒకసారి ఇంకొంత మాట్లాడుకుంటే, నా దగ్గర ఒక 10 lakhs ఉందనుకుంటే ఆ 10 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే మంత్లీ మంత్లీ 1-1 lakh లెక్కన ఇన్వెస్ట్ చేయాలా? ఇది ఎప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న వాటి రిలేటెడ్ గా మీకు క్లారిటీ ఉంటున్నప్పుడు, ఆ స్టాక్ రిలేటెడ్ గా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అర్థమై ఒక మంచి సపోర్ట్ దగ్గర క్వాలిటీ స్టాక్ వచ్చిందంటే లంసం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ ఓవర్ వాల్యూ లో ఉంది, అది పడిపోతుందేమో, ఆర్ పడిపోతుందని వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా పెరిగిపోతుందేమో అని ఒక భయం ఉందనుకోండి, దాని అప్పుడు మన దగ్గర ఉంటున్న డబ్బుల్లో లక్ష అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇన్ సింపుల్ గా చెప్పాలంటే ఎస్ఐపి మార్కెట్ ఫాలో అవుతున్నా, ఆర్ మార్కెట్ పెరుగుతూ పడుతూ ఉన్నా ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్ ద లాంగ్ పీరియడ్, బికాస్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే వెళ్ళదు, పడి మళ్ళీ పెరిగి మళ్ళీ పడుతూ మళ్ళీ పెరుగుతూ ఇలా లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఇస్తుంది. కాబట్టి ఫర్ ద లాంగ్ టర్మ్ జర్నీ ఎస్ఐపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కానీ లంసం ఏంటంటే మీరు ఒక పీక్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి చాలా ఇయర్స్ కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయితే ఆ పీక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకంటే ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే బెటర్ రిటర్న్ వస్తుంది. కాబట్టి మార్కెట్ ఇంకా ఫాల్ అవడం కంటే ర్యాలీ అవడానికే ఆపర్చునిటీ ఎక్కువ ఉందని మీరు టైం చేయగలరనే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే, మార్కెట్ కానీ స్టాక్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఏదైనా టైం చేయగలరు అనుకుంటేనే లంసం కు వెళ్ళండి. లేదు అనుకుంటే మీకు లంసం డబ్బులు వచ్చింది, సపోజ్ ఒక ప్రాపర్టీ అమ్మారు, 1 crore రూపాయలు వచ్చింది, ఇప్పుడు ఆ 1 crore రూపాయల నుంచి మీకు నెల నెల ఇన్కమ్ నీడ్ లేదు, ఆ 1 crore ని మీరు ఇన్వెస్ట్ చేసి ఇంకొక 20-30 ఇయర్స్ ఆర్ 10-15 ఇయర్స్ మీరు అలా వదిలేయగలరు అనుకుంటే, దెన్ ఆ 1 crore ని అలా డైరెక్ట్ గా అప్పుడే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మరి ఆ తర్వాత రోజుల్లో మార్కెట్ ఫాల్ అవుతుంటే మిమ్మల్ని
మనల్ని సైకలాజికల్ గా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటే దెన్ ఆ 1 crore ని 10 లాక్స్ లెక్కన డివైడ్ చేస్తూ ప్రతి నెల మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఒక 10 లాక్స్ ఉంటే 1 లాక్ ఆర్ మీ దగ్గర 1 లాక్ ఉంటే 10,000 ఏదైనా ఒక 10 పార్ట్స్ లో డివైడ్ చేసి ప్రతి నెల అది కూడా ఒక ఎస్ఐపి రూట్ లో ఆ లంసమ్ అమౌంట్ ని పార్ట్స్ గా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి ఇంతలోపు ఈ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి? బ్యాంక్ ఎఫ్డి లో ఉంచుకోవచ్చు, లేదంటే దీనికి ఒక ప్లాన్ ఉంది, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, ఎస్టీపీ అంటారు. నేను మీకు ప్రీవియస్ గా మన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే ఆ డబ్బుల నుంచి మనం నెల నెల ఎలా మంత్లీగా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలని వీడియోలో చెప్పానా. అక్కడ మనం మాట్లాడుకున్న ప్లాన్ పేరేంటి? ఎస్డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. కానీ ఇది సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఈ మెకానిజం ఎలా ఉంటుంది అంటే, ఒక అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ లిక్విడ్ ఫండ్స్ లోకి డబ్బులు పెట్టారనుకుందాం, 1 crore రూపాయలు పెట్టారు. లిక్విడ్ ఫండ్స్ లో మీకు ఒక 6% రిటర్న్ దగ్గరగా వస్తుంది. మీరు ఏమని చెప్తారంటే, ఆ సేమ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ లో ఉంటున్న ఇండెక్స్ ఫండ్ లోకి అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీకి ఏం చెప్తారంటే, వారం వారం కానీ, నెల నెల కానీ, ఆర్ క్వార్టర్లీ కానీ, ఆర్ 6 మంత్స్ కానీ, నేను లిక్విడ్ ఫండ్ లో పెట్టిన డబ్బులు 1 crore రూపాయలు పెట్టాను, 1 crore రూపాయలు పెట్టిన డబ్బుల్లోంచి ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ద్వారా ఒక 10 lakhs మంత్లీ తీస్తూ ఎస్ఐపి చేయమని చెప్తారు ఇండెక్స్ ఫండ్ లో. మీన్స్ లెట్స్ సే నేను హెచ్డిఎఫ్సి సంబంధించిన లిక్విడ్ ఫండ్ లో డబ్బులు వేశాను, 1 crore రూపాయలు వేశాను, ప్రతి నెల ఈ 1 crore రూపాయల్లోంచి 10 లక్షలు నా డబ్బుల్ని ఇక్కడ నుంచి ఇండెక్స్ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. సో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఆర్ ఎస్టిపి ఈజ్ ఈక్వల్ టు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ప్లస్ ఎస్ఐపి. బికాస్ మనం ఇన్వెస్ట్ చేసిన లిక్విడ్ ఫండ్ లో నుంచి డబ్బులు తీస్తున్నాం బయటికి, ఇండెక్స్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తున్నాం. సో సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అండ్ ఎస్ఐపి ఈజ్ ఈక్వల్ టు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇది ప్రతి ఒక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే లంసమ్ లో డబ్బులు వస్తుందో దాన్ని లిక్విడ్ ఫండ్ లో కానీ డెట్ ఫండ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్రతి నెల ఆర్ ప్రతి వారం ఆర్ 3 నెలలకి ఆర్ 6 నెలలకి ఎంతైతే అంత డెట్ మీన్స్ రిస్క్ చాలా తక్కువగా ఉంటున్న మ్యూచువల్ ఫండ్ లో నుంచి డబ్బుల్ని మీకు అనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ మీకు నచ్చిన ఫండ్స్ లోకి దాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే మెకానిజం కూడా మనకు ఉంది, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని. మీరు జస్ట్ అలా వదిలేయచ్చు, అలా లంసమ్ అలా పెట్టేసి డెట్ ఫండ్స్ లో, బికాస్ డెట్ ఫండ్స్ మనకి నెగిటివ్ రిటర్న్స్ ఏమి ఇవ్వవు, స్లోగా గ్రాడ్యువల్ గా గ్రో అవుతుంటాయి విత్ 6% రిటర్న్స్. బట్ మార్కెట్ ఏం జరుగుతుంది అని టైం చేయలేదు అనుకున్నప్పుడు అందులో పెద్ద మొత్తంలో ఉంటున్న లంసమ్ ని పెడుతూ గ్రాడ్యువల్ గా కొంత మొత్తం నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి, నా ఇండెక్స్ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలని కూడా మీరు ట్రాన్స్ఫర్ ప్లాన్ ని పెట్టుకోవచ్చు. దాన్ని ఎస్టిపి అంటారు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. ఇలా కూడా మీరు లంసమ్ అమౌంట్ ని మార్కెట్ లో టైం టు టైం వితౌట్ ఎనీ టెన్షన్ లంసమ్ ని ఎస్ఐపి రూట్ లో కన్వర్ట్ చేసి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అదే పాయింట్ ఆఫ్ టైం కి మీ మెయిన్ క్యాపిటల్ పై కూడా మీకు రిటర్న్స్ జనరేట్ అవుతూ ఉంటాయి ఆ లిక్విడ్ ఫండ్స్ ఆ డెట్ ఫండ్స్ లో. సో క్యాపిటల్ ఖాళీగా లేదు అండ్ ఆ క్యాపిటల్ ని టైం టు టైం మీరు మార్కెట్ లో పెడుతున్నారు, సొల్యూషన్ దొరికినట్టే కదా. అండ్ ఈ ప్రాసెస్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ కూడా చార్జెస్ చేయవు ఈ ఎస్టిపి మెకానిజం కి. బట్ ఒకసారి ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి చార్జెస్ ఏమైనా ఉన్నాయా, పర్టికులర్ గా ఎంట్రీ ఏమి ఉండదు, మీరు ఇన్వెస్ట్ చేయడం కారణంగా ఏమి చార్జెస్ పడో, ఆ డెట్ ఫండ్ లో నుంచి ఏదైనా ఎగ్జిట్ తీసుకుంటుంటే ఎగ్జిట్ లోడ్ ఏదైనా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. అసలు వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడాను, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చార్జెస్ ఒక్కసారి అలా చూసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి, మోస్ట్లీ అయితే చార్జెస్ ఉండవు. ఐ హోప్ మీకు ఎస్ఐపి అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి, ఎస్ఐపి నార్మల్ పీపుల్ రెగ్యులర్ గా అలా చేసుకుంటూ వెళ్ళడం కంటే మనం ఇంకొన్ని అడిషనల్ టెక్నిక్స్ మాట్లాడుకున్నాము, బూస్టర్ ఎస్ఐపి, స్టెప్ అప్ ఎస్ఐపి, 2 టెక్నిక్స్ ఉన్నాయి చూసారా. ఇది మిమ్మల్ని నార్మల్ పీపుల్ కంటే ఒక డిఫరెంట్ గా నిలబెడుతుంది. ఎస్ఐపి అయినా లంసమ్ అని ఇది గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్ ని మీరు టచ్ చేస్తున్నారంటే అది మీకు షార్ట్ టర్మ్ లో అవసరమయ్యే డబ్బులు అయి ఉండకూడదు, లాంగ్ టర్మ్ లోనే అవసరమయ్యే డబ్బులు అయి ఉండాలి. అండ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్కెట్ పడుతుందని ఒక వ్యూ, పెరుగుతుందని ఒక వ్యూ తో ఎస్ఐపి ని మార్చడం లాంటివి చేయొద్దు. చూడను అది పెరుగుతుందా పడుతుందా అసలు ఏం జరుగుతుందా నాకు సంబంధం లేదు అనుకుని ఇన్వెస్ట్ చేస్తేనే మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. అదేదో మనం రోజు పెరుగుతుందా పడుతుందా అని చూస్తున్నాం అనుకోండి, ఈ రోజు పెరిగిందా రేపు పెరిగిందా అని ఫ్రస్ట్రేషన్ నుంచి మనమే తీసేస్తాం. వేస్తున్న విషయం మర్చిపోవాలి. మన కోసం కాదు, మన తర్వాత తరం కోసం అనుకుని ఇన్వెస్ట్ చేయాలి. మరి మన కోసం, బికాస్ జీవితం ఒకటే, మరి మన కోసం, షార్ట్ టర్మ్ అవసరాల కోసం, ఇది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఎందుకు వీడియోస్ని చూపిస్తున్నానంటే ఇప్పటికే వీడియో ఎంత ఎంత అయిందా అది మళ్ళీ మాట్లాడుకుంటే ఇంకో పెద్ద టాపిక్ అవుతుంది. ఇది ఈ వీడియోలో ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, మీరు తప్పకుండా గమనించండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఫ్రెండ్స్ ఇప్పటికీ లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.